ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటాన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో యాభై ఏళ్ళు దాటిన వారికి గుడ్ న్యూస్ అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రై వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు వీడియోలు చూసి లైక్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్లో రాష్ట్రం అంతా కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివర కనుక వెళ్ళినట్లయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జేహో బీసీ భారీ బహిరంగ సభలో సంచలన హామీలను ఇచ్చారు బీసీ కులాలకు చెందిన వాళ్లకు యాభై ఏళ్ళ నుంచే పెన్షన్ ఇస్తామని అంతేకాకుండా పెన్షన్ మూడు వేల నుంచి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచుతాము అన్నారు అది కూడా టీడీపీ జనసేన ప్రభుత్వంలో బీసీలకు ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మేరకు అయితే కేటాయింపులు చేస్తామని హామీలు ఇచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనలు రద్దు చేస్తున్నామని బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు ఫీజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరిస్తామని తెలిపారు బీసీల కోసం పది లక్షలతో చంద్రన్న బీమా తీసుకొస్తున్నామని అన్నారు పెళ్లి కానుక తిరిగి ప్రవేశపెడుతున్నామని ప్రతి ఏడాది కుల ధృవీకరణ తీసుకు తీసుకునే వ్యవస్థలను కూడా రద్దు చేస్తామన్నారు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ పునరుద్ధరణ చేస్తున్నామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు సత్యసభలో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేస్తున్నామని అన్ని సంస్థలు నామినేటెడ్ పదవుల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని అన్నారు జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ ఏర్పాటు ఉంటుందని జనాభా దామాషా ప్రకారం నిధుల ఏర్పాటు ఉంటుందని జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపు ఉంటుందని బీసీల స్వయం ఉపాధికి పదివేల కోట్లు అలాగే ఐదు వేల రూపాయల కోట్లతో ఆదరణ పరికరాలు ఇస్తామని తెలిపారు బీసీ గురుకులాలను జూనియర్ కాలేజీలుగా ఆఫ్ గ్రేడ్ చేస్తామని షరతులు లేకుండా విదేశీ విద్యను అందించేలా చూస్తామన్నారు ఫీజు విద్యార్థుల ఫీజు రియంబెస్మెంట్ పునరుద్ధరణ చేస్తామని చెప్పడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ వీడియో వీడియో లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఆధార్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక గొప్ప గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి